आदाब नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं तेलंगाना स्टार न्यूज। రంగారెడ్డి జిల్లా పటంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు, 3 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డి జయంత్ 26 సంవత్సరాలు, బి గణేష్ 25 సంవత్సరాలను పోలీసులు రిమాండ్కి తరలించారు. జయంత్ అలియాస్ రాకేష్, ఇతను మరియు వెస్ట్ బెంగాల్ వర్ధమాన్ జిల్లా పాండేశ్వర్కు చెందిన బావుడా గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు, వీళ్ళు రుద్రారంలో ఇల్లు కిరాయి తీసుకుని ఉంటున్నారు. వీళ్ళు నిన్న నైట్ పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతూ మా పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ని చూసి పరిగెడుతుండగా మా వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారించగా వీళ్ళు గత 9 ఫిబ్రవరి మన చిట్కుల్లోని శరత్ డిఫెన్స్ కాలనీలో ఒక ఇంటికి తాళం వేసుంటే తాళం పగలగొట్టి నైట్ అఫెన్స్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో 5 తులాల బంగారం మరియు 5000 రూపాయల నగదు దొంగిలించారు. అదేవిధంగా ఒక 15 రోజుల క్రితం ముత్తంగి గ్రామ శివారులోని పెట్రోల్ పంప్ దగ్గర ఒక ఇంటికి తాళం వేసిండగా దాన్ని కూడా తాళం పగలగొట్టి దాంట్లో కూడా 2 తులాల బంగారమును, 30,000 క్యాష్ దొంగిలించడం జరిగింది. అదేవిధంగా మరొక ఇంట్లో 3 ల్యాప్టాప్లు దొంగిలించుకొని పోయినారనే విషయం రాత్రి విచారణలో తెలిసింది. వీరి నుండి 7 తులాల బంగారము, తర్వాత ఈ 3 ల్యాప్టాప్లను రికవర్ చేయడం జరిగింది. క్యాష్ వాళ్ళు ఈ గత 4 రోజులుగా వారి ఖర్చులకి వాడుకోవడం జరిగింది. క్యాష్ రూరల్లో ఈ గణేష్ అనే అతను అరెస్ట్ కావడం జరిగింది. గణేష్ అనే రాకేష్ ఇదే దొంగతనం కేసులోనే నైట్ అఫెండర్గా ఇతను దొరికాడు. అక్కడ కూడా రిమాండ్ కావడం జరిగింది. జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ రుద్రారంలో ఉంటూ వీడు 3 దొంగతనాలు చేయడం జరిగింది.